Welcome to Health File. ఇప్పుడు సర్జరీస్ అవసరమైతే ఎలాంటి ఎక్స్ట్రా కేర్తో చేస్తున్నారు, అసలు జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ ఎవరిలో తప్పనిసరి, యంగ్ పేషెంట్స్లో కూడా హిప్ రిప్లేస్మెంట్ కానీ నీ రిప్లేస్మెంట్ కానీ జరుగుతూ ఉంటాయా, ఎవరిలో రివిజన్ సర్జరీస్ రీడు సర్జరీస్ చేస్తుంటారు, ఎలాంటి ఇండికేషన్స్ ఉంటుంటాయి, ఈ వివరాలన్నీ అందించడానికి విజయవాడ ఆయుష్ హాస్పిటల్స్ సీనియర్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జన్ డాక్టర్ సుమన్ పెండ్యాలా గారు మనతో ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. నమస్తే అండి. ఇప్పుడు సర్జరీస్ ఎనీ కైండ్ ఆఫ్ సర్జరీ, ఒకవేళ జాయింట్ రిప్లేస్మెంట్ అంటే అది ఒక బిగ్ సర్జరీ, ఎలాంటి ఎక్స్ట్రా కేర్తో చేస్తున్నారు? అంటే ఈ లాస్ట్ 8-9 మంత్స్లో మనం చాలా పెక్యులర్ సిచ్యువేషన్ నుంచి రావడం జరిగిందండి. ఈ కోవిడ్ వచ్చిన స్కేర్ మూలాన్ని ఏంటంటే హాస్పిటల్ సర్వీసెస్ని అన్నీ ప్రయారిటైజ్ చేయడం జరిగింది. ఒకటి హాస్పిటల్ బెడ్స్ని కానివ్వండి, ఐసీయూ బెడ్స్ కానివ్వండి, కోవిడ్ కేర్ కోసం డైవర్ట్ చేయడం జరిగింది. అందుకని ఎలెక్టివ్ సర్జరీస్, మెయిన్గా జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ లాంటి సర్జరీస్ అన్నీ ఆపేయడం జరిగిందండి. దాదాపు 4 మంత్స్ టు 6 మంత్స్ చాలా హాస్పిటల్స్లోనూ చేయలేదు ఈ సర్జరీస్. ఎప్పుడైతే స్లోగా మళ్ళీ ఈ కోవిడ్ స్కేర్ తగ్గటము, కేసెస్ తగ్గటం మనం చూస్తున్నామో, అన్ని టెస్టులు తీసుకుని మళ్ళీ సర్జరీస్ అన్నీ స్టార్ట్ చేయడం జరిగిందండి. దీంట్లో ముఖ్యంగా అంటే ఒకటి పేషెంట్కి కోవిడ్ టెస్ట్ ఒకటి చేయటము, తర్వాత సీటీ స్కాన్ లంగ్స్ చేయటము, అట్లాగే హాస్పిటల్లో కూడా డిఫరెన్షియేషన్ అండి, అంటే కోవిడ్ కేసెస్ని నాన్ కోవిడ్ కేసెస్కి డిఫరెన్షియేషన్ చేయటము, ఇలాంటి ప్రికాషన్స్ అన్నీ తీసుకుని కేవలం అప్పుడే మళ్ళీ సర్జరీ స్టార్ట్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మన ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కేసెస్ బాగా తగ్గుతున్నాయి కాబట్టి మళ్ళీ దాదాపుగా ఇప్పుడు మళ్ళీ ఇదివరకటి యథాస్థితికి వచ్చిందని చెప్పొచ్చండి, ఆల్మోస్ట్ నార్మల్సీకి వచ్చేస్తుందని చెప్పొచ్చండి. మీరు ఎప్పుడు చెప్తుంటారు ఒక జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీ నీ రిప్లేస్మెంట్ అయినా హిప్ రిప్లేస్మెంట్ అయినా ఎలెక్టివ్ సర్జరీస్, అవునండి, ఎమర్జెన్సీస్ కాదు, కొంత టైం తీసుకోవచ్చు ఖచ్చితంగా. కానీ మరీ ఫర్ ది లాస్ట్ 7-9 మంత్స్ అంటే ఇంత గ్యాప్ ఇవ్వడం వల్ల మీకు ఎవరికైనా అంటే ఇమీడియట్ గా సర్జరీ చేయాలి, రిప్లేస్మెంట్ చేయాలి అన్న కేసెస్ కొంచెం టఫ్ గా అయి ఉంటాయి కదా మీకు? తప్పకుండా అండి. ఆ పరిస్థితులు రావటం కూడా అంటే కొందరు పేషెంట్స్ చాలా కాలంగా వెయిట్ చేయటం వలన మరీ నడవలేని స్టేజ్కి రావటము, కాళ్ళ నొప్పులు ఎక్కువైపోయి కాళ్ళు వంకర్లు వచ్చేసి ఆల్మోస్ట్ వీల్ చైర్లో హాస్పిటల్కి వచ్చే స్థితిలో కొందరు పేషెంట్స్ ఉంటారండి. ఇలాంటి పేషెంట్స్ బాగా ఇబ్బంది పడ్డారండి మొన్న సర్జరీస్ ఆపేయడం వలన. కొన్ని కేసెస్కి మాత్రం తప్పని పరిస్థితుల్లో అన్ని ప్రికాషన్స్ తీసుకుని అన్ని చెక్స్ చేసి సర్జరీస్ చేయడం జరిగిందండి. కానీ మ్యాక్సిమం పేషెంట్స్ని వీలైనంత వరకు అవాయిడ్ చేయడానికే చూసామన్నమాట. కాకపోతే వీళ్ళని ట్రీట్మెంట్ ఏదో ఒక రకంగా వాళ్ళకి పెయిన్ రిలీఫ్ ఫిజియోథెరపీ అడ్వైస్ చేయటము, మనం వీడియోలో కన్సల్టేషన్ చేయటము, తర్వాత టెలిఫోనిక్ కన్సల్టేషన్లో వాళ్ళము, కొంచెం మెడిసిన్స్ కానివ్వండి, ఎక్సర్సైజెస్ ఇలాంటివి చేయమని అడ్వైస్ చేయటము, సో వీలైనంత వరకు వాళ్ళని ఆపగలిగితే ఆపడానికే ట్రై చేశామండి. మరీ నడవలేనంత ఇబ్బంది పడే పేషెంట్స్కి మాత్రం తప్పక సర్జరీస్ చేయాల్సి వచ్చిందండి గత కొన్ని నెలల్లో కూడాను. కీళ్ళ మార్పిడి శస్త్రచికిత్సలు ఎక్కువగా ఏజ్డ్ అంటే 50+ 60+ లోనే చూస్తుంటామండి, ఎవరికైనా యంగ్ పేషెంట్స్లో కూడా ఎప్పుడైనా నీ రిప్లేస్మెంట్ కానీ హిప్ రిప్లేస్మెంట్ కానీ జరుగుతూ ఉంటాయా? నీ రిప్లేస్మెంట్స్ పర్టికులర్గా 50+ ఎక్కువ చూస్తామండి, ఎందుకంటే ఆస్టియో ఆర్థరైటిస్ ఏదైతే ఈ కీళ్ళ అరుగుదల ఉందో అది 45-50 ఇయర్స్ తర్వాతే రావడం జరుగుతుందండి. క్రమేపీ అది పెరగటం మూలన 50-55 ఇయర్స్ లేకపోతే 60 ఇయర్స్ ఆ ఏజ్లో సివియర్ ఆర్థరైటిస్ ఉంటుంది కాబట్టి అప్పుడు సర్జరీ చేస్తాము. కానీ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ వాతం అనే కండిషన్ ఉన్న వాళ్ళకి మాత్రం చిన్న ఏజ్లోనే మోకాళ్ళు కానివ్వండి, తొంటి కీళ్ళు, హిప్ కానివ్వండి ఎక్కువగా అరిగిపోవటము, ఎక్కువగా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలాంటి పేషెంట్స్కి చిన్న వయసులోనే మనం నీ రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుందండి. జువెనైల్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని ఉంటుంది అంటే బాగా చిన్నపిల్లల్లో వచ్చే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అండి. అరుదుగా చూస్తాం కానీ ఆ పేషెంట్స్కి దాదాపు 20స్లోనే నడవలేనంత స్టేజ్లో ఆర్థరైటిస్ ఉంటుందండి. సో వారికి 20స్లోనూ 30స్లో కూడా నీ రీప్లేస్మెంట్స్ చేయాల్సి జరుగుతూ ఉంటుందండి. కానీ ఆ నెంబర్ తక్కువ అండి, రొటీన్గా మనం చేసేది మాత్రం 50-55 ఇయర్స్ పైబడిన వారికే చేయడం జరుగుతుంది. అంటే చిన్న వయసులో మీరు చెప్తున్నట్టుగా కీళ్ళ వాతం సమస్యలకు రుమటాయిడ్ ఆర్థరైటిస్ కదండి, అంటే వాళ్ళకి ఒక్క జాయింట్ కాదు కదా, మల్టిపుల్ జాయింట్స్ ఇన్వాల్వ్ అయి ఉంటాయి కదా, అంటే మల్టిపుల్ రిప్లేస్మెంట్ కూడా అవసరం అవుతుంటుందా? ఎగ్జాక్ట్లీ అండి, పర్టికులర్గా రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది స్మాల్ జాయింట్స్ అండి, ఎక్కువ చేతికి పాదాలకి ఇలాంటి జాయింట్స్ ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతాయండి. తద్వారా వాళ్ళకు నెక్స్ట్ స్టేజ్లో మోకాళ్ళు అరిగిపోవటము, తొంటి కీళ్ళు అరిగిపోవటం జరుగుతుంటుందండి. ఈ వాళ్ళు వాడే మెడిసిన్స్ మూలాన ఈ స్మాల్ జాయింట్ ఆర్థరైటిస్ చాలా వరకు కంట్రోల్ అవుతుందండి. కానీ బరువు పడే జాయింట్స్, ఏదైతే వెయిట్ బేరింగ్ జాయింట్స్ ఉన్నాయో, మన నీ జాయింట్, హిప్ జాయింట్, వాటికి మాత్రం ఏదో ఒక స్టేజ్లో
చాలా మంది పేషెంట్స్ కి సర్జరీ అవసరం అవుతుందండి. ఓకే. సో వాళ్ళకు సాధారణంగా మేము రెండు మోకాళ్ళు చేయటము లేదా రెండు తొంటికీళ్ళు చేయటము అది కామన్ గా రుమటాయిడ్ పేషెంట్స్ లోనే ఎక్కువగా చూస్తుంటామండి. ఓకే. మీరు విజయవాడలో ఆయుష్ హాస్పిటల్స్ లో నెంబర్ ఆఫ్ జాయింట్ రిప్లేస్మెంట్ సర్జరీస్ చేస్తుంటారు కదండి, మీ అంటే మీ సర్వీస్ లో ఎక్కువ నీ రిప్లేస్మెంట్ తర్వాత హిప్ రిప్లేస్మెంట్ చూస్తుంటారా, ఇంకా ఏమైనా జాయింట్స్ కూడా రిప్లేస్మెంట్ జరుగుతుంటాయా? ఎక్కువగా మనకు భారతదేశంలో మెయిన్ గా ఇండికేషన్స్ నీ రిప్లేస్మెంట్ అండి. హిప్ రిప్లేస్మెంట్ మన నంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్ ఆఫ్ కేసెస్ తక్కువ అండి మనకు. ఇప్పుడు నీ రిప్లేస్మెంట్ వచ్చేసి మన జీవన శైలి మూలాన కానివ్వండి, మన అలవాట్ల మూలాన కానివ్వండి, ఈ ఏజ్ తో ప్రోగ్రెస్ అయ్యే ఆర్థరైటిస్ కాబట్టి దాదాపు 90% ఆఫ్ కేసెస్ నీ రిప్లేస్మెంటే చూస్తుంటామండి. హిప్ రీప్లేస్మెంట్ వచ్చేసి కొన్ని స్పెసిఫిక్ కండిషన్స్లోనే హిప్ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుందండి. మోకాళ్ళులాగా స్వతహాగా అరిగిపోవటం ఉండదండి హిప్ జాయింట్లో. ఎవాస్క్యులర్ నెక్రోసిస్ అని ఒక కండిషన్ ఉంది, అంటే హిప్ జాయింట్ ఏదైతే ఈ కప్పు బాల్ లాగా ఉంటుందో ఆ కప్పుకి బాల్కి రక్త ప్రసరణ తగ్గిపోవటం వలన ఎవాస్క్యులర్ నెక్రోసిస్ రావడం జరుగుతుంటుందండి. అది కొన్ని స్పెసిఫిక్ రీజన్స్ లైక్ ఆల్కహాల్ కానివ్వండి, స్టిరాయిడ్ ఇంటేక్ మూలాన, సిగరెట్ స్మోకింగ్ మూలాన, ఇట్లాంటి స్పెసిఫిక్ రీజన్స్తో హిప్ ఎవాస్క్యులర్ నెక్రోసిస్ చూస్తుంటాము. అలాంటి పేషెంట్స్కి హిప్ రీప్లేస్మెంట్స్ చేయడం జరుగుతుంటుందండి. అదే కాకుండా పోస్ట్ ట్రామాటిక్ అండి, ఏదైనా పెద్దవాళ్ళు పడిపోతూ ఉంటారు, హిప్ ఫ్రాక్చర్స్ అవుతుంటాయి, ఆ ఫ్రాక్చర్స్ అయిన తర్వాత కూడా జాయింట్ బాగా దెబ్బతిన్నా అరిగిపోయినా వారికి కూడా హిప్ రీప్లేస్మెంట్ చేయడం జరుగుతుంటుందండి. ఇది సెకండ్ అండి. అంటే 90% మనం నీ రీప్లేస్మెంట్స్ ఉంటాయండి, 10% హిప్ రీప్లేస్మెంట్స్ ఉంటాయి, దాదాపుగా 1-2% షోల్డర్ రీప్లేస్మెంట్ కూడా చూస్తూ ఉంటామండి. షోల్డర్ కూడా అది కూడా స్పెసిఫిక్ జాయింట్ అండి, మన హిప్ లానే కప్పు బాల్ జాయింట్ అండి. కాకపోతే అది అన్యూజువల్ సర్కమ్స్టాన్సెస్లో బాగా అరిగిపోవటం వలన కానివ్వండి, లేకపోతే రుమటాయిడ్ పేషెంట్స్లో చూస్తుంటామండి. తర్వాత ఏదైనా దెబ్బ తగిలినప్పుడు, ఫ్రాక్చర్స్ అయినప్పుడు, ఆ లిగమెంట్స్ డ్యామేజ్ అయినప్పుడు తద్వారా అరిగిపోవటం జరుగుతుంటుందండి. సో స్మాల్ నెంబర్ ఆఫ్ కేసెస్ షోల్డర్ రీప్లేస్మెంట్ కూడా చూస్తూ ఉంటామండి. హిప్ రిప్లేస్మెంట్ అంటే యంగ్ పేషెంట్స్ లో కూడా జరుగుతూ ఉంటుందని చెప్పారు కదండి, అంటే వాళ్ళకి ఎలాంటి ఇండికేషన్ సింప్టమ్స్ తో ప్రెజెంట్ అవుతారు? ఎనీ ఆర్థరైటిస్ అండి, ఫస్ట్ సింప్టమ్ ఇస్ పెయిన్ అండి. ఇప్పుడు ఎట్లా అయితే మోకాళ్ళు అరిగిపోయినప్పుడు మోకాళ్ళు నొప్పితో ప్రెజెంట్ అవుతారు, హిప్ అరిగిపోయినప్పుడు కూడా తొంటి కీలు నొప్పి అండి, అంటే తొంటి దగ్గర పెయిన్ తో ప్రెజెంట్ అవుతారండి. చాలా సార్లు అది బ్యాక్ పెయిన్ గా మిస్టేక్ కూడా అవుతా ఉంటారండి, ఎందుకంటే తొంటి నడుము ఒకే చోట దగ్గర దగ్గర ఉంటాయి కాబట్టి చాలా మంది పేషెంట్స్ నడుము నొప్పి అంటూ వస్తారు. మనం ఎగ్జామిన్ చేస్తేనే హిప్ పెయిన్ అని తెలుస్తుందండి. తర్వాత క్రమేపీ అరుగుదల పెరిగినప్పుడు ఆ హిప్ జాయింట్ లో కదలికలు తగ్గిపోతాయండి, అంటే ఫ్రీ మూవ్మెంట్ తగ్గిపోతుంది అనమాట, బిగుసుపోయినట్టుగా అవుతుంది, స్టిఫ్నెస్ అంటాం మనం. సో ఫస్ట్ నొప్పండి, తర్వాత స్టేజ్ లో స్టిఫ్నెస్ వస్తుంది, అంటే వాళ్ళు కింద కూర్చోలేరు, కాలు మీద కాలు వేసుకుని కూర్చోలేరు, ఏదైనా వెహికల్ ఎక్కాలన్నా దిగాలన్నా కాలుని ఎత్తి వేయటం చేయలేరు అనమాట, డ్రాగ్ చేసి నడుస్తూ ఉంటారు. బాగా ఇంకా నెక్స్ట్ స్టేజ్లో డిఫార్మిటీ అండి, అంటే కాలు కొంచెం కొరసవటము, కాలు కొంచెం వంకర రావటము, ఇవన్నీ లాస్ట్ స్టేజ్లో చూస్తూ ఉంటామండి. నీ రిప్లేస్మెంట్ అయినా హిప్ రిప్లేస్మెంట్ అయినా ఇంకా ఇప్పుడు తప్పనిసరి ఇంకా మీరు డిలే చేయకూడదు అనేవి సింప్టమ్స్ నొప్పేనా అంటారా, ఇంకేమన్నా ఉంటాయా? మంచి క్వశ్చన్ అండి. నొప్పి ఫస్ట్ ప్రెజెంటేషన్ అండి, అంటే ఈవెన్ ఇప్పుడు ఎర్లీ స్టేజెస్లో ఆర్థరైటిస్ ఉన్న ఆ పేషెంట్ ఫస్ట్ నొప్పితోనే మా దగ్గరికి రావడం జరుగుతుందండి. కాకపోతే ఎర్లీ స్టేజెస్లో సర్జరీ అవసరం లేదండి. ఎర్లీ స్టేజెస్లో మెడికేషన్ కానివ్వండి, ఫిజియోథెరపీ, సింపుల్ ఎక్సర్సైజెస్, కొన్ని జాగ్రత్తలు, బరువు తగ్గమని ఇలాంటివన్నీ అడ్వైస్ చేస్తామండి. క్రమేపీ అరుగుదల దశ పెరిగినప్పుడు అప్పుడు పెయిన్ నుంచి నెక్స్ట్ స్టేజ్ అండి, స్టిఫ్నెస్ రావటము, కూర్చుని లెగవలేకపోవటము, మెట్లెక్కలేకపోవడము, నడవలేకపోవటము, బాగా తీవ్ర స్టేజ్లో రెస్ట్ పెయిన్ అంటామండి. నైట్ పడుకున్నా కూడా కాలు కదిలించినప్పుడు నొప్పి రావటము, నిద్రలో కూడా నొప్పితో లెగవటము, ఇది బాగా సివియర్ స్టేజెస్కి ఇండికేషన్ అండి పెయిన్ ఒకటి. సెకండ్ థింగ్ స్టిఫ్నెస్ అండి, ఇందాక నేను చెప్పినట్టుగా. మూడోది ఆ శబ్దాలు, క్రెపిటస్ అంటామండి, కూర్చుని లేచినా బాగా నొప్పి వచ్చి ఆ ఎముకు ఒకదానికి ఒకటి రాసుకుని నొప్పి ఎక్కువగా రావటము, శబ్దం రావటము. ఇంకా లాస్ట్ స్టేజెస్లో డిఫార్మిటీ అండి, కాళ్ళు వంకర రావటం మనం చూస్తూ ఉంటాం. మోకాళ్ళు ఈ బయటికి కానివ్వండి, లోపలకు కానివ్వండి, వంకర తిరిగిపోయి ఉంటాయి అన్నమాట పెద్దవాళ్ళకి. అంటే క్రమేపీ అరుగుదల మీదనే అలాగే నడవటం వలన ఆ లిగమెంట్స్ కూడా వీక్ అయిపోయి బోన్ డ్యామేజ్ అయిపోయి అరిగిపోవటం, తద్వారా బోన్ డిఫార్మిటీ అండి, అంటే వంకర రావడం చూస్తూ ఉంటాము. ఇవి ఇంకా బాగా లాస్ట్ స్టేజెస్ అండి. వీలైతే అంత కాళ్ళు వంకర్లు వచ్చేంత వరకు వెయిట్ చేయొద్దని సలహా ఇస్తామండి. ఓకే. ఇప్పుడు నీ రీప్లేస్మెంట్ సర్జరీస్ చాలా కామన్ గా జరుగుతున్నాయండి, వాళ్ళు నార్మల్ లైఫ్ లీడ్ చేస్తున్నారు. అంటే ఎవరిలో అయినా అది ఫెయిల్ అయింది అంటే, సక్సెస్ అవ్వలేదంటే ఎలాంటి రీజన్స్ మీరు ఎక్కువగా గమనిస్తున్నారు?
అది మంచి క్వశ్చన్ అండి. ఫెయిల్యూర్ రీజన్స్ ఒక్కొక్క కంట్రీకి ఒక రకంగా ఉంటుందండి. ఇప్పుడు వెస్టర్న్ పాపులేషన్లో ఎక్కువ శాతం ఫెయిల్యూర్ ఇంప్లాంట్ లూజనింగ్ అంటామండి, అంటే ఇంప్లాంట్స్ వేసిన ఇంప్లాంట్స్ కొన్నాళ్ళకు లూజన్ అవ్వటము, తర్వాత ఆ బోన్ గట్టిగా లేకపోవటం వలన ఆ ఇంప్లాంట్స్ కదిలిపోవటము కొన్ని సంవత్సరాల తర్వాత, లేకపోతే సర్జికల్ టెక్నిక్స్లో ఎర్రర్ మూలాన లూజన్ అవ్వటము, తర్వాత ఇన్ఫెక్షన్ ఒకటి కామన్ సింప్టమ్ అండి. ఇంకో సింప్టమ్ వచ్చేసి ఫ్రాక్చర్స్ అండి, అంటే సర్జరీ చేసిన తర్వాత పేషెంట్స్ పడిపోయినప్పుడు పెరిప్రోస్థెటిక్ ఫ్రాక్చర్ అంటాం, అంటే ఆ జాయింట్ పైన కానివ్వండి కింద కానివ్వండి ఫ్రాక్చర్ అయ్యి ఆ జాయింట్ కదిలిపోవటము, ఇలాంటి కాజెస్ అన్నీ మనకు మెయిన్గా రివిజన్ సర్జరీ చేయడానికి మెయిన్ ఇండికేషన్స్ అండి. మనకు ఇండియాలో చూసినట్లయితే మెయిన్ కాజెస్ ఒకటి ఇన్ఫెక్షన్ అండి. ఆ ఇన్ఫెక్షన్ కూడా ఇప్పుడున్న లేటెస్ట్ యాంటీబయాటిక్స్, ఇప్పుడున్న సర్జికల్ టెక్నిక్స్కి, ఇప్పుడున్న థియేటర్స్కి ఆ ఇన్ఫెక్షన్ రేట్స్ బాగా తగ్గిపోయాయండి. గత 10-15 ఏళ్ళుగా చూస్తుంటే ఇన్ఫెక్షన్తో మూలాన మనం రివిజన్ చేయాల్సిన కేసెస్ బాగా తగ్గిపోయాయి అన్నమాట. నెక్స్ట్ ఇండికేషన్ మేము చూసేది కామన్గా సర్జికల్ ఎర్రర్స్ అండి, అంటే సర్జికల్ టెక్నిక్లో చిన్న చిన్న ఎర్రర్స్ మూలాన కానివ్వండి, లేకపోతే మజిల్స్ బాగా వీక్గా ఉండి పేషెంట్ సరిగ్గా ఎక్సర్సైజెస్ చేయలేక ఆ స్ట్రెంగ్త్ అంతా వాళ్ళు బేర్ చేయలేక నీ జాయింట్ మీద ఎక్కువ లోడ్ పడతాం మూలాన ఇంప్లాంట్స్ కదిలిపోవటము, ఇలాంటి కేసెస్ కొంచెం అరుదుగానే చూస్తాం కానీ అప్పుడప్పుడు చూస్తూ ఉంటామండి. తర్వాత ఇది వరకు సర్జరీ చేసినప్పుడు ఆ ఇంప్లాంట్స్ లైఫ్ స్పాన్ అంటూ ఉండేదండి, 10-15 ఇయర్స్ మ్యాక్సిమం పనిచేసేవండి పాత జనరేషన్ ఇంప్లాంట్స్. సో వాళ్ళందరూ 15 ఇయర్స్ తర్వాత మళ్ళీ అది లూజ్ అవటం మూలాన నొప్పి రావడంతో సెకండ్ టైం సర్జరీ చేసుకోవడానికి వస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడున్న ఇంప్లాంట్స్ దే ఆర్ లాంగ్ స్టాండింగ్ అండి. న్యూ జనరేషన్ ఇంప్లాంట్స్ కొత్త ఇంప్లాంట్స్ కనీసం 30-40 ఇయర్స్ వరకు పనిచేసే ఇంప్లాంట్స్ కూడా మనకు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయండి. సో ఇప్పుడు ఇంప్లాంట్ ఫెయిల్యూర్ మూలాన రివిజన్స్ అనేవి దాదాపుగా తగ్గిపోవచ్చు అండి రాను రాను. ఓకే, ఇప్పుడు హెల్త్ వైల్లో షార్ట్ బ్రేక్. నవేడేసిగా బోత్ లెగ్స్ కూడా జరుగుతూ ఉన్నాయి కదండి, నీ రిప్లేస్మెంట్ అంటే ఒక ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళే పేషెంట్స్ వాళ్ళంతటి వాళ్ళే మిమ్మల్ని అడుగుతూ ఉంటారు. ఎగ్జాక్ట్లీ అండి, ఎగ్జాక్ట్లీ అండి. అంటే నీ రిప్లేస్మెంట్ అనేటప్పటికీ ఎంత అడ్వాన్స్మెంట్ అయినా ఎంత సక్సెస్ రేట్ ఉన్నా పేషెంట్కి ఎప్పుడు కొంచెం భయం ఉంటుందండి. మనకు ఇండియాలో యూజువల్గా హాస్పిటల్కి వెళ్ళాలంటేనే కొంచెం ఇన్హిబిషన్స్ ఉంటాయి, భయం ఉంటుంది. సో ఎవ్రీ టైం ఇప్పుడు సర్జరీకి అంటూ పేషెంట్ హాస్పిటల్కి వచ్చినప్పుడు ఒకసారిగా అయిపోతే బాగుంటుంది, నేను మళ్ళీ వచ్చి అడ్మిట్ అవ్వాలి, మళ్ళీ సర్జరీ, మళ్ళీ అనస్థీషియా, మళ్ళీ నాకు రికవరీ పడుతుంది కదా, వీలైతే ఒకేసారి చేయమని అడిగే పేషెంట్స్ ఎక్కువ ఉంటారండి మనకు. కాకపోతే దానికి స్పెసిఫిక్ క్రైటీరియా ఉందండి, అంటే ఎవరికి బోత్ ని సెట్ ఎ టైం చేయొచ్చు అనే క్రైటీరియా ముందుగా చూస్తామండి. ఒకటి, పేషెంట్ ఫిట్గా ఉండాలండి. యూజువల్గా 60-70 ఇయర్స్ లోపు పేషెంట్స్ అయితే వీ కెన్ ఆపరేట్ బోత్ ని సెట్ ఎ టైం అండి. సెకండ్ థింగ్, వాళ్ళ మెడికల్ ఫిట్నెస్, ఈ కార్డియాక్ ప్రాబ్లమ్స్ లేకపోవటము, వీలైతే డయాబెటీస్ కూడా లేకుండా ఉంటాము, అంటే వాళ్ళ ఇమ్యూనిటీ బాగుండాలి సో దట్ ఇన్ఫెక్షన్ రిస్క్ తక్కువగా ఉంటుంది. తర్వాత బోత్ నీ సర్జరీ అంటే రికవరీకి కొంచెం ఎక్స్ట్రా టైం పడుతుంది కాబట్టి వాళ్ళు కొంచెం వెల్ మోటివేటెడ్గా ఉండాలండి, అంటే సర్జరీ తర్వాత నేను యాక్టివ్గా ఉండాలి, ఎక్సర్సైజెస్ చేయాలి, ఈ మోటివేషన్ అంతా కూడా వాళ్ళలో ఉండాలండి. సో వాళ్ళు ఫిట్గా ఉండి కొంచెం మోటివేటెడ్గా ఉంటే బోత్ నీస్ అవసరం అయితే రెండు ఒకేసారి చేయొచ్చండి. ఓకే, ఈ బోత్ నీస్ జరిగినప్పుడు, మోకిళ్ళ మార్పిడి శస్త్రచికిత్స రెండు కాళ్ళల్లో జరిగినప్పుడు రికవరీ అనేది రెండు కాళ్ళల్లో ఒకేలాగా ఉంటుందా, ఒక్కొక్క కాళ్ళలో ఒక్కోలాగా ఉంటుందా? చాలా మంచి క్వశ్చన్ అండి, ఎందుకంటే దాదాపు ఎవ్రీ పేషెంట్ మాకు సర్జరీ తర్వాత ఆల్మోస్ట్ 99% ఆఫ్ పేషెంట్స్కి బోత్ నీస్ ఒక కాలుగా ఒకే రకంగా ఉండదండి రికవరీ. ఇప్పుడు ఎలాగైతే ఇద్దరు పేషెంట్స్కి ఆ జాయింట్స్ కానివ్వండి, కండరాలు కానివ్వండి, నరాలు కానివ్వండి డిఫరెంట్గా ఉంటాయో, అట్లాగే మన రెండు మోకాళ్ళు కూడా ఒకే రకంగా ఉండవండి. మేము ఆపరేషన్ చేసినప్పుడు కొన్నిసార్లు ఆ వాడే ఇంప్లాంట్ సైజెస్ కూడా స్లైట్గా డిఫరెంట్ ఉండొచ్చు అండి, రైట్ నీ లాగా లెఫ్ట్ నీ ఉండకపోవచ్చు. అట్లాగే వాళ్ళ కండరాల తీరును బట్టి ఎంత అరిగిపోయింది, ఎంత బోన్ డ్యామేజ్ అయింది, మనం ఎంత రిమూవ్ చేయాల్సి వచ్చింది, తర్వాత వాళ్ళ ఎక్సర్సైజెస్ ఎలా చేస్తున్నారు, కండరాలు ఎలా గట్టిపడుతున్నాయి, వీటన్నిటి మీద రికవరీ డిపెండ్ అవుతుంటుందండి. సో దాదాపుగా ప్రతి పేషెంట్కి ఒక నీ కొంచెం ఫాస్ట్గా రికవర్ అయిందండి, ఒకటి స్లోగా రికవర్ అవుతుంది, ఈ నీలాగా ఈ నీ లేదండి అని దాదాపు ప్రతి పేషెంట్ చెప్తూ ఉంటారండి. బట్ మేము ఎగ్జామిన్ చేసి చూసేది ఏంటంటే సర్జరీ తర్వాత ఏ నీ కానీ పర్ఫెక్ట్గా ఉండాలండి. బేసికలీ ఒక నీలాగా ఇంకోటి ఉండదు, కానీ ఇది పెయిన్ ఫ్రీగా ఉండాలి, ఆ నీ పెయిన్ ఫ్రీగా ఉండాలి, వాళ్ళ ఎక్సర్సైజెస్ రెండు ఒకే రకంగా చేస్తున్నారా లేదా, నడక బ్యాలెన్స్డ్గా నడుస్తున్నారా లేదా, వాళ్ళ యాక్టివిటీస్కి ఇబ్బంది ఉందా లేదా, ఇవన్నీ మేము మళ్ళీ చెక్ చేయడం జరుగుతుంటుందండి.
అంటే వాళ్ళు ఒకటేసారి చేయించుకున్నా తర్వాత ఒక కొంచెం టైం గ్యాప్ తో చేయించుకున్నా ఆ క్రైటీరియా అలానే ఉంటుంది. అలాగే ఉంటుందండి, అలాగే ఉంటుందండి. ఒకేసారి చేయించుకోకుండా కొంచెం గ్యాప్ ఇచ్చి చేయించుకున్నప్పుడు అండి యూజువల్గా ఏంటంటే కొంచెం రికవరీ ఫాస్ట్గా ఉంటుందండి పేషెంట్కి. ఎందుకంటే ఒకనియే సర్జరీ చేస్తాం కాబట్టి వాళ్ళకు సెకండ్ నీ మీద వాళ్ళ ఇటువంటి కొంచెం ఎక్కువ బరువు పెట్టడం, మంచం మీద నుంచి లెగవకెళ్ళటం, అట్లాగే బాత్రూమ్కి వెళ్ళటం, ఈ టాయిలెట్ సీట్ మీద నుంచి లెగవటం, అట్లాంటి యాక్టివిటీస్ కొంచెం ఫాస్ట్గా వాళ్ళు చేసుకోగలుగుతారండి. బోత్ నీస్ అయ్యేటప్పటికి ఇంకొన్ని రోజులు ప్రొలాంగ్డ్ రికవరీ ఉంటుందండి. కరెక్ట్. అండ్ కొంచెం ఎక్కువగా సైకలాజికల్ గా కూడా అది కూడా ఉంటుందండి. వాళ్ళు కొంచెం పెయిన్ ఎక్కువ, మేము ఎంత ఫ్రీగా ఉండమని చెప్పినా కూడా పడుకుని అటు ఇటు కదిలినప్పుడు ఏమవుతుందా, కాలు ఇటు పెట్టుకోవచ్చు అటు పెట్టుకోవచ్చు అనే భయంతో కొంచెం సైకలాజికల్ గా బోత్ నీస్ చేయించుకున్నప్పుడు స్లోగానే రికవర్ అవుతారండి. ఇంకొకటి, ఎప్పుడైనా ఈ మోకిళ్ళ మార్పిడి శస్త్రచికిత్స చేయించుకోవడానికి ఇంకొక పాయింట్ ఏది భయపడుతుంటారంటే అండి, నడక తీరు ఆ గైట్ అది మారిపోతుందని కూడా భయపడుతుంటారు, అలా ఉంటుందంటారు. అంటే మెయిన్గా ఇప్పుడు మోకాళ్ళు అరిగిపోయినప్పుడు అండి వాళ్ళు నడక మారుతుందండి, పెయిన్ఫుల్ గైట్ అంటామండి మా మెడికల్ టెర్మినాలజీలో, అంటాలజిక్ గైట్ అంటాం. ఆ నొప్పి మూలాన స్పెసిఫిక్గా పట్టి పట్టి నడుస్తారండి ఒకటి, తర్వాత స్టిఫ్నెస్ మూలాన ఆ జాయింట్ బిగుసుకుపోతుంది కాబట్టి దాన్ని ఈడ్చినట్టుగా నడుస్తారండి, కాలు మడత తగ్గిపోతుందండి, జాయింట్లో ఫ్లెక్సిబిలిటీ ఉండదు కాబట్టి బిగబెట్టి నడుస్తూ ఉంటారు. అలాగే కాళ్ళు వంకర వచ్చినప్పుడు ఒకవైపుకి బెండ్ అయిపోయి స్వేయింగ్ గైట్ అంటామండి, స్వింగింగ్ లాగా ఇటు అటు బెండ్ అయి నడుస్తుంటారు అన్నమాట. ఇప్పుడు ఆ జాయింట్ని మార్చినప్పుడు బ్యాలెన్స్ చేయడం జరుగుతుందండి, అప్పుడు ఆ వంకర కూడా కరెక్ట్ చేయడం జరుగుతుంది అన్నమాట. జాయింట్ని మార్చినప్పుడే ఆ వంకర కూడా కరెక్ట్ చేస్తాము. కాబట్టి సర్జరీ తర్వాత వాళ్ళు ఎక్సర్సైజెస్ చేసి ఆ గైట్ ట్రైనింగ్ అంటారండి, ఫిజియోథెరపీ అంటే అందుకే ఇంపార్టెంట్ అండి. సర్జరీ తర్వాత గైట్ ట్రైనింగ్ చేపిస్తారు వాళ్ళతో, మళ్ళీ యథాస్థితిగా నడక వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికి ఫిజియోథెరపీ చాలా హెల్ప్ అవుతుందండి. స్త్రీలలో ఆస్టియోపోరోసిస్ అనే కండిషన్, ఎముకలు బోలుకోవడం, పెల్చుకోవడం, ఈ కండిషన్ కొంచెం ఎక్కువ కదండి. అంటే ఈ నీ రిప్లేస్మెంట్ కానీ హిప్ రిప్లేస్మెంట్ వాళ్ళని కొంచెం టఫ్ అంటారా, అంటే కొంచెం కష్టంగా ఉంటుందంటారా? అది ఒకటి మంచి క్వశ్చన్ అండి. పర్టికులర్గా ఇండియన్ పాపులేషన్లో ఆస్టియోపోరోసిస్ ఎక్కువ అండి, మనం వెస్ట్రన్ పాపులేషన్ కంటే కూడా ఇండియన్ పాపులేషన్లో జనరల్గానే ఆస్టియోపోరోసిస్ ఎక్కువ అండి. అట్లాగే ఆడవాళ్ళలో ఇంకా ఎక్కువ అండి. సో మనకు ఇండియాలో నీ రీప్లేస్మెంట్స్ అన్ని సిమెంటెడ్ నీ రీప్లేస్మెంట్స్ అనే పద్ధతి వాడతామండి, అంటే బోన్ సిమెంట్ సహాయంతో ఆ ఇంప్లాంట్ని బోన్కి ఫిక్స్ చేయడం జరుగుతుంటుందండి. కారణం ఏంటంటే అన్సిమెంటెడ్గా చేయాలి అంటే బోన్ క్వాలిటీ గట్టిగా ఉండాలండి. మన పేషెంట్స్కి ఆస్టియోపోరోసిస్ ఎక్కువ ఉంటుంది కాబట్టి దాదాపు 100% ఆఫ్ కేసెస్లో నీ రీప్లేస్మెంట్ చేసినప్పుడు సిమెంటెడ్ నీ రీప్లేస్మెంట్సే చేస్తామండి ఇండియాలో. అది కాకుండా ఒకవేళ బోన్ క్వాలిటీ ఇంకా వీక్గా ఉందనుకోండి, బాగా సివియర్ ఆస్టియోపోరోసిస్ ఉండి బోన్స్ బాగా వీక్ ఉన్న వాళ్ళకి ఇంట్రామెడ్యులరీ స్టెమ్స్ అంటామండి, అంటే ఈ ఇంప్లాంట్స్కి సపోర్ట్గా వాళ్ళ బోన్ లోపలికి కూడా చిన్న రాడ్స్ లాంటివి, స్టెమ్స్ లాంటివి వేయటం జరుగుతుంటుందండి. హిప్ రీప్లేస్మెంట్ చేసినప్పుడు కూడా అది చాలా ఇంపార్టెంట్ అండి. బోన్ డెన్సిటీ బాగా తక్కువగా ఉన్నప్పుడు సిమెంటెడ్ రీప్లేస్మెంట్ చేస్తామండి, బోన్ డెన్సిటీ బాగున్నప్పుడు యంగ్ పేషెంట్స్లోనూ అన్సిమెంటెడ్ చేస్తామండి. సో వాళ్ళ బోన్ డెన్సిటీని మేము అసెస్ చేసి లేకపోతే దృష్టిలో పెట్టుకొని కొన్నిసార్లు సర్జరీ అప్పుడు అసెస్ చేసి మనం కొన్నిసార్లు ప్లాన్ కూడా మార్చాల్సి ఉంటుందండి. కానీ ఇప్పటికీ కొంతమంది మనం చుట్టూ చూస్తుంటాం, ఒకసారి మీరు ఇంప్లాంట్ పెట్టించుకోవాలి, నీ రీప్లేస్మెంట్ అవసరము అని చెప్పాక కూడా భయపడుతూ అలాగే కాలం వెళ్ళదీస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి మీరు ఏం చెప్తారు, అంటే వాళ్ళకి మోటివేషన్ తక్కువ, లేకపోతే భయపడుతుంటారా, లేకపోతే ఇంకెవరికైనా నడకలో మార్పు కానీ ఇంకేదైనా సమదర్ కాంప్లికేషన్స్ వచ్చాయని భయపడుతుంటారా, వాళ్ళకి మీరు ఎలాంటి సజెషన్ ఇస్తారు? యూజువల్గా రీజన్స్ వచ్చి ఫస్ట్ నీ రీప్లేస్మెంట్కి భయపడతానికండి, ఒకటి సర్జరీ తర్వాత సక్సెస్ అవుతుందో లేదో అని ఒక భయం అండి. ఇప్పుడు పేషెంట్కి ఆ పెయిన్తో పెయిన్ భరించలేక సర్జరీకి ముందుకు వచ్చే పేషెంట్స్ చాలామంది ఉంటారండి. తర్వాత వారికి తెలిసిన వాళ్ళు లేకపోతే చుట్టుపక్కన వాళ్ళు, ఇప్పుడు అపార్ట్మెంట్స్లో పక్కన ఫ్లాట్ వాళ్ళు చేయించుకున్నారు, వాళ్ళకు మంచి రిజల్ట్ ఉంది అని వీళ్ళు ముందుకు రావడం జరుగుతుందండి. సో వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఇంక్రీజ్ అవ్వడానికి యూజువల్గా సర్జరీ అయిన పేషెంట్స్ని చూస్తే వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ పెరుగుతుందండి. ఇప్పుడు వాళ్ళు హాస్పిటల్కి వచ్చినప్పుడు కూడా చాలా అప్రహెన్సివ్గా ఉంటారండి చాలామంది పేషెంట్స్, ఇండియాలో పర్టికులర్గా. అంటే సర్జరీ తర్వాత ఎలా ఉంటుంది, ఏంటి నాకు సక్సెస్ అవుతుందా లేదా, పెద్ద వయసు కదా పర్లేదా అని. సో మేము మా పరంగా ఖచ్చితంగా వాళ్ళకి ధైర్యం చెప్పడం చాలా ఇంపార్టెంట్ అండి. కానీ మేము చెప్పే ధైర్యం కంటే కూడా సర్జరీ అయిన పేషెంట్స్ని వాళ్ళు కలిసి వాళ్ళతో డిస్కస్ చేసి వాళ్ళకి ఎలా ఉంది సర్జరీ తర్వాత, వాళ్ళ క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఎలా ఇంప్రూవ్ అయింది, ఇదివరకు వాళ్ళు చేయలేని పనులన్నీ ఇప్పుడు సర్జరీ తర్వాత చక్కగా ఇండిపెండెంట్గా చేసుకుంటున్నారు, ఇలాంటి కాన్ఫిడెన్స్ వాళ్ళకి పేషెంట్స్ నుంచే వస్తుందండి.
సో అవసరమైతే మేము కొన్నిసార్లు మా పాత పేషెంట్స్ రెఫరెన్స్ ఇచ్చి వాళ్ళని కలవండి, వాళ్ళతో డిస్కస్ చేయండి, అప్పుడు మీకు కాన్ఫిడెన్స్ వస్తుంది అని చెప్పడం జరుగుతుంటుందండి. సెకండ్ థింగ్, సర్జరీకి భయపడేది పెయిన్ అండి. సర్జరీ తర్వాత బాగా నొప్పి ఉంటుందంట, ఫిజియోథెరపీ చాలా పెయిన్ఫుల్ అంట అనే భయం ప్రతి పేషెంట్కి ఉంటుందండి. ఇన్నాళ్ళైనా కూడా ప్రతి పేషెంట్ పాపం అడుగుతుంటారు. సో ఇప్పుడు ఏమైందంటేనండి, ఇప్పుడున్న టెక్నాలజీ మార్పుకి సర్జికల్ టెక్నిక్స్ కూడా కొంచెం మార్చడం జరిగిందండి. మనం ఎక్కువ మజిల్ కట్ చేయకుండా, ఎక్కువ బోన్ని మనం డ్యామేజ్ చేయకుండా రీప్లేస్మెంట్ చేయటము, అలాగే మల్టీ మోడల్ పాత్వే అంటామండి. అంటే సర్జరీ అప్పుడు ఇప్పుడు ముందుగా అనస్థీషియా ఇస్తారు కదండి, దాంతోపాటే సర్జరీ టైంలో మేము సర్జన్స్ లోకల్ ఇంజెక్షన్ చేయటం కానివ్వండి, తర్వాత బ్లాక్స్ ఇవ్వటం కానివ్వండి, ఇలాంటి టెక్నిక్స్ మూలాన పెయిన్ దాదాపు 70% తగ్గిపోయిందండి. ఇది వరకు ఉన్న నీ రీప్లేస్మెంట్ పోస్ట్ ఆప్ పెయిన్కి ఇప్పుడు చాలా మార్పు ఉందండి. చాలా మార్పు వచ్చి పెయిన్ రిలీఫ్ బాగా ఎక్కువగా ఉంటుందండి పేషెంట్కి. సో దే ఆర్ హ్యాపీ అండి, ఇది వరకు అంత పెయిన్ ఉండట్లేదండి. అంటే ఉదాహరణకు 10 సంవత్సరాల క్రితం ఒక కాల్ చేయించుకొని ఇప్పుడు సెకండ్ని చేయించుకున్న పేషెంట్స్కి ఆ డిఫరెన్స్ బాగా తెలుస్తుందండి. ఇప్పుడు చాలా ఈజీగా ఉందండి, చాలా ఫాస్ట్గా రికవర్ అవుతున్నాం అంటున్నారు. సెకండ్ థింగ్ అంటే ఫిజియోథెరపీ అండి. ఫిజియోథెరపీ అంటే అమ్మో గట్టిగా చేపించేస్తారు, బలవంతంగా ఎక్సర్సైజెస్ చేపిస్తారు, మేము చేయలేమనే భయం కూడా చాలామంది పేషెంట్స్కి ఉంటుందండి. ఇప్పుడు ఫిజియోథెరపీ కూడా చాలా మారిపోయిందండి. యాక్టివ్ ఫిజియోథెరపీ అంటాం, అంటే బలవంతంగా నొక్కటం లాగటం ఆ రోజులు పోయేయండి, కేవలం పక్కన కూర్చుని పేషెంట్ని ఎంకరేజ్ చేసి ఎక్సర్సైజెస్ చేపించడం ఇప్పుడు ఫిజియోథెరపీ అండి. ఓకే, వాళ్ళ విల్లింగ్నెస్ తోటే చేయిస్తారు. ఎగ్జాక్ట్లీ అండి, వాళ్ళని గ్రాడ్యువల్గా ఎంకరేజ్ చేస్తూ రోజు. ఫిజియోథెరపిస్ట్ కూడా బాగా మోటివేట్ చేస్తారండి పేషెంట్స్ని సర్జరీ తర్వాత ఎక్సర్సైజెస్ చేయమని, ఆ కూర్చుని లెగవటం ఎట్లా చేయాలి, ఈ టాయిలెట్ ట్రైనింగ్ కానివ్వండి, గైట్ ట్రైనింగ్ కానివ్వండి. ఇప్పుడు ఫిజియోథెరపీ ఈజ్ మోర్ ఆఫ్ యాక్టివ్ ఫిజియోథెరపీ అండి. సో ఆ భయాలన్నీ పోగొడతాం, ఖచ్చితంగా మా రోల్ ఉంటుందండి. కానీ మెయిన్ ఇంపాక్ట్ మాత్రం వాళ్ళు సర్జరీ అయిన పేషెంట్స్ ని కలిస్తేనే దే ఆర్ మోర్ హ్యాపీ అండి. కాన్ఫిడెన్స్ పెరుగుతుందండి. ఇంకోటి మీరు ఎప్పుడు చెప్తుంటారు పేషెంట్ కి వెయిట్ తగ్గమని? అవునండి. ఎవరైనా బాగా వెయిట్ ఎక్కువ ఉన్నారనుకోండి, వాళ్ళకి ఆ వెయిట్ తగ్గడం అనేది అసలు అదొక స్ట్రెస్ అవుతుంది, తగ్గలేకపోతున్నాం అదిగా ఈ నొప్పులతో ఇంకేం చేయగలుగుతామని. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడైనా మీరు బెరియాట్రిక్ సర్జరీ చేయించుకుని రండి అప్పుడు ప్లాన్ చేద్దాం తర్వాత అని చెప్పే సందర్భాలు ఉంటాయా? ఆ సందర్భాలు కూడా ఉన్నాయండి. కొన్ని సందర్భాల్లో పేషెంట్సే వాళ్ళకున్న అవేర్నెస్తో బెరియాట్రిక్ సర్జరీ చేయించేసుకుని కొన్నికే వెయిట్ తగ్గిన తర్వాత సర్జరీ రావడం కూడా జరుగుతూ ఉంటుందండి. ఓకే. కాకపోతే బెరియాట్రిక్ సర్జరీ కొంచెం మేజర్ సర్జరీ కాబట్టి అందరూ ఫిట్గా ఉండకపోవచ్చు అండి సర్జరీకి. సో వాళ్ళు ఫిట్గా ఉన్న పేషెంట్స్ బెరియాట్రిక్ సర్జరీ గురించి బాగా డిస్కస్ చేసుకొని చేయించుకుని రమ్మని కూడా కొందరికి అడ్వైస్ చేయడం జరుగుతుంటుందండి. కానీ కొందరు పేషెంట్స్ ప్రిఫర్ చేయరండి, నా పెయిన్ నీ పెయిన్ కదా, నాకు వెయిట్ అనే సర్జరీకి అందరు ఇష్టపడరండి. సో అలాంటి పేషెంట్స్కి ఇప్పుడు ఉదాహరణకు 100 కిలోస్ ప్లస్ ఉన్నారనుకోండి, మేము సర్జరీ చేసినప్పుడు కూడా ఇంకొంచెం స్పెషల్ టెక్నిక్స్ వాడతామండి ప్రికాషన్స్ పరంగా. అంటే ఈ ఇంప్లాంట్స్ కూడా ఎక్కువ వెయిట్ని బేర్ చేయగలిగే ఇంప్లాంట్స్, లోపల ఎక్స్టెన్షన్ రాడ్స్ వాడి చేయటము, ఇలాంటి ఆప్షన్స్ కి వెళ్తామండి సర్జరీ చేయాలి. కొంచెం డిఫరెంట్ ఆప్షన్స్ ట్రై చేస్తామండి, సో దట్ ఇంప్లాంట్స్ ఎక్కువ కాలం మళ్ళా మన్నాలి అనే ఉద్దేశంతో అలా చేస్తాం. ఇప్పుడు పెట్టే ఇంప్లాంట్స్ కి ఇంత ముందు పెట్టే ఇంప్లాంట్స్ కి ఎలాంటి డిఫరెన్సెస్ వచ్చాయి, ఎలాంటి అడ్వాన్సెస్? ఖచ్చితంగా అండి, ఇది వరకు నేను అన్నట్టుగా 10 to 15 ఇయర్స్ ఇంప్లాంట్ లాంగివిటీ అనేవారండి. అది ఎందుకంటే ఇప్పుడు ఇంప్లాంట్లో పైన ఒక మెటల్ కింద ఒక మెటల్ ఉంటుందండి, మధ్యలో పాలిఎథిలిన్ అనే ప్లాస్టిక్ ఉంటుంది అన్నమాట. సో క్రమేపీ వాడుకతో ఏమవుతుందంటే ఆ మధ్యలో ఉండే ప్లాస్టిక్ వేర్ ఆఫ్ అయిపోవడం, అంటే రబ్ ఆఫ్ అయిపోయి అరిగిపోవటం, దాని మూలాన ఇంప్లాంట్ లైఫ్ తగ్గిపోవడం జరిగేదండి. ఇప్పుడున్న కొత్త ఇంప్లాంట్స్లో ఒకటి ఆ మెటల్స్ మార్చారండి, మెటల్స్లో కూడా మార్పు వచ్చింది. తర్వాత ప్లాస్టిక్ మెయిన్గా మారిందండి, ఇప్పుడు కొంచెం హైలీ క్రాస్ లింక్డ్ పాలీ అంటారు, అంటే అరుగుదల తక్కువగా ఉండే ప్లాస్టిక్ అన్నమాట. తర్వాత దాంట్లో విటమిన్ ఈ అనేది ఒకటి యాడ్ చేయడంతో ఆ ప్లాస్టిక్ లైఫ్ ఇంకా పెరిగిందండి. సో ఈ యాంటీ ఆక్సిడెంట్ పాలిమోలాన ఎంత వేరెంటేర్ అయినా కూడా ఆ ప్లాస్టిక్ అరక్కపోవచ్చు అన్నమాట. సో ఇది వరకు మనం 10 to 15 ఇయర్స్ అనే ఇంప్లాంట్స్ ఇప్పుడు దాదాపు 25 to 30 ఇయర్స్ ఆర్ 30+ పనిచేయడానికి కూడా అవకాశం ఉన్నాయండి. ఓకే, ఓకేనండి డాక్టర్ సుమన్ పెండ్యాల గారు. కీళ్ళ అరుగుదల సమస్యకు ఎప్పుడు సర్జరీ అవసరం, రీప్లేస్మెంట్ గురించి ఎప్పుడు ఆలోచించాలి, ఏ సర్జరీస్ ఎక్కువగా జరుగుతూ ఉంటాయి, అండ్ నవేడేస్ లేటెస్ట్గా ఎలాంటి అడ్వాన్సెస్తో చేయగలుగుతున్నారు, వాటి వల్ల అంటే పేషెంట్కి ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి, అండ్ ఇంకా ఎక్స్ట్రా కేర్ ఎప్పుడు అవసరము, అండ్ రీడ్యూ సర్జరీస్ ఎప్పుడు అవసరం, ఇలాంటి వివరాలన్నీ అందించినందుకు థ్యాంక్స్. ఇలాంటి థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ టీవీ5.